అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇష్యూ కూడా కోర్టు వరకు వెళుతోంది. ప్రతిపక్షాలు ఎవరు కూడా అభివృద్ధికి దోహదపడట్లేదు. ఏ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసినా ఇమీడియట్గా వాళ్ళు కోర్టుకి ఎక్కుతున్నారు. దానికి తగ్గట్టే కోర్టులో తీర్పులు కూడా వస్తున్నాయి. ఎందుకని అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది? కోర్టులు ఎందుకు వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెల్లడిస్తూ ఉన్నాయి? అంటే ఇప్పుడు న్యాయస్థానాల తీర్పుల మీద మనం సబ్జుడీస్ అవుతుంది కాబట్టి పెద్దగా చర్చించలేము. కానీ ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వము ఒక విధానపరమైనటువంటి నిర్ణయము, లేదంటే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయాలి అని చెప్పిన క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసినా దాని మీద న్యాయస్థానాలకి పోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో పోరాడలేక, ప్రభుత్వంతో మీద ఉద్యమం చేయలేక, ప్రజల్ని సమీకరించలేక ఒక కొత్త పద్ధతిని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని స్టాప్ చేస్తాను. ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం మీద, లేదా ఉదాహరణకి ఇసుక మీద, ఉదాహరణకి మద్యం పాలసీ మీద, ఉదాహరణకి స్టేట్ మొత్తం కూడా 30 లక్షల మందికి, దాదాపుగా 30 లక్షల మంది కాదు, ఇంకా అదనంగా ఎవరైనా వస్తే వారికి కూడా ఇవ్వండి అని చెప్పని 9,000-10,000 కోట్ల రూపాయలతో 30 లక్షల మందికి అందరికీ ఇళ్ల పట్టా ఇచ్చారు. అంటే నేను మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా నాకు ఇల్లు రాలేదు, ఇళ్ల స్థలం రాలేదు అని చెప్పని, చెయ్యెత్తి నన్ను అడగకూడదు అని చెప్పని ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతులు ప్రజలందరూ కూడా ఆమోదిస్తారో, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ జయజయలు పలుకుతారో అని చెప్పని ఇలా కోర్టులకు పోయి న్యాయస్థానాలకు పోయి అడ్డుకట్ట వేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎనీహౌ మేము ప్రజలు నమ్ముకున్నాము. ప్రజాక్షేత్రంలో మేము ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటూ అన్నీ పనిచేస్తుంది. బట్ కాలక్రమేణా అవి కూడా అధిగమించడం జరుగుతుంది. ఈ హడ్డిల్స్ని, ప్రతిపక్షం సృష్టించేటటువంటి అడ్డంకుల్ని, ప్రభుత్వ నిర్ణయాల్ని కోర్టులు కొంత ఇది చేసినా దాన్ని అధిగమించి మేము ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భం చెప్పదు. లోపం అనేది ఎక్కడా లేదు, లోపాల మూలంగా కాదు. ఇది ఇప్పుడు లిటిగేషన్ అనేది కావాలని క్రియేట్ చేస్తున్న సందర్భంలో మనం ఏం చేయలేము. దానికి న్యాయ ఇప్పుడు చూడండి, ఇక్కడ కోర్టులో తేడా వస్తే న్యాయ వ్యవస్థలో లోయర్ కోర్టులు వస్తే హయ్యర్ కోర్టుకి వెళ్తాం, హయ్యర్ కోర్టులు వస్తే పై కోర్టుకి వెళ్తాం. అట్లాగే మనం కూడా న్యాయస్థానంలోనే న్యాయం కోసం పోరాడుతాం, న్యాయస్థానంలో గౌరవం ఉంది, ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తాం.